హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏ ఏర్కే టెక్నాలజీ ఆఫ్ ఎక్సలెన్స్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి మరియు పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి సో సిపి గేట్ ట్వంటీ ట్వంటీకి సంబంధించిన ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ డేట్స్ అనేది ఇవాళనే ఎక్స్టెండ్ అవ్వడం జరిగింది జస్ట్ వన్ డే మాత్రమే సీట్ అలాట్మెంట్ చేసుకోవడానికి డే అనేది ఎక్స్టెండ్ చేశారు ఇంకా ఎవరైనా సీట్ కనుక అలర్ట్ చేసుకున్నట్టయితే వెంటనే అలర్ట్ చేసేసుకోండి ఇఫ్ యు ఆర్ విష్ నెక్స్ట్ ఒక రీ రీసెంట్గా ఒక అప్డేట్ అనేది వాళ్ళు వెబ్సైట్లో పెట్టారు అదేంటో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను ఇక్కడ స్క్రీన్ వైట్ చూడండి ఫ్రెండ్స్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ స్పాట్ అడ్మిషన్స్ అని అయితే ఒకటి ఇన్స్ట్రక్షన్ పేజ్ అనేది పెట్టారు అదేంటో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సిపికెట్వంటీ ట్వంటీ అడ్మిషన్స్ ఎంఏ ఎంఎస్సి ఎంకామ్ ఎంఎస్డబ్ల్యూ ఎంఈడి ఎంపీఈడి ఎక్సెట్రా అడ్మిషన్స్

The process of CPGATE 2020 final phase of admissions was completed on 30th March 2021 for the academic year of 2021. And the last date to report for the candidates at the college is 8th April 2021. The details of the vacancies, if any of your institutions, are available in the college login. You may also obtain the vacancy position by contacting the office of the convener. CPGATE

ఆటోమేటిక్గా వాళ్ళకి సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది సో వాళ్ళు డైరెక్ట్గా సీట్ అనేది క్యాన్సిల్ చేయరు మనకి ఒక మెసేజ్ అనేది సెండ్ చేస్తారు మీ సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది అని అయితే మనకి చెప్తారు యు ఆర్ పర్మిటెడ్ టు ఫిల్ ద లెఫ్ట్ ఓవర్ వేకెన్సీస్ డ్రాప్ అవుట్ వేకెన్సీస్ ఆర్ క్యాన్సిల్ సీట్ అట్ ద ఇన్స్టిట్యూషనల్ లెవెల్ త్రో స్పాట్ అడ్మిషన్స్ బై ద ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షన్స్ సో కాలేజ్ వాళ్ళకైతే ఒక ఇన్స్ట్రక్షన్స్ అయితే వీళ్ళు గైడ్ లైన్స్ అనేది రిలీజ్ చేశారు ఎలా స్పాట్ అడ్మిషన్స్ అనేది ఫిల్ అప్ చేయాలి సో స్టూడెంట్స్కి కూడా ఇది ఇన్స్ట్రక్షన్స్ ఎలా స్పాట్ అడ్మిషన్స్లో జాయిన్ కావాలి త్రూ స్పాట్ అడ్మిషన్స్ ఎలా ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అనేసి సో మ్యాక్సిమమ్ కనుక చూసుకున్నట్టయితే వేకెన్సీ సీట్స్ని ఎలా ఫిల్ అప్ చేస్తారంటే ఇన్ కేస్ ఎవరైనా క్యాన్సలేషన్ ఆఫ్ సీట్ ఆర్ ఇంకా సీట్ అనేది అలర్ట్ చేసుకోకుండా ఉంటారో ఆ సీట్ అనేది వేకెన్సీగా మిగిలిపోతుంది కాబట్టి ఇన్ కేస్ ఎవరైనా ఫర్దర్గా వెళ్ళి డైరెక్ట్ కాంటాక్ట్ అయినట్టయితే వాళ్ళకి సీట్ అనేది అలర్ట్ చేస్తారు ఇక్కడ మెయిన్ నోట్ కనుక చూసుకున్నట్టయితే స్పాట్ అడ్మిషన్స్ వాళ్ళకి వాళ్ళు నా రియంబర్స్మెంట్కి అండ్ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ కారు సో ఎలా స్పాట్ అడ్మిషన్స్లో జాయిన్ కావాలి అంటే

థౌజండ్తో మనమైతే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకొని ఆన్ బిఫోర్ సెవెంటీన్త్ ఏప్రిల్ వరకు అయితే త్రూ స్పాట్ అడ్మిషన్స్ ద్వారా కాలేజెస్లో వేకెన్సీస్ ఉన్న కాలేజెస్లో అయితే మనం జాయిన్ కావచ్చు సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే వాళ్ళు మనం జాయిన్ అయిన కాలేజ్లో వాళ్ళు స్టేట స్టేటస్ ఫామ్ అనేది ఎనాక్సర్ రూపకంలో ఎన్ఎక్సర్ వన్ రూపకంలో వాళ్ళు ఆన్ బిఫోర్ ట్వెంటీన్త్ ఏప్రిల్ వరకు అయితే సిపిగేడ్ వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ నోట్ అని ఒకటైతే ఇవ్వడం జరిగింది ద ఎబో ప్రాసెస్ ఆఫ్ స్పాట్ అడ్మిషన్స్ ఆర్ నాట్ అప్లికేబుల్ టు యూనివర్సిటీ క్యాంపస్ అండ్ ఇట్స్ అండ్ కాలేజెస్ ఈవెన్ ఇఫ్ ఎనీ వేకెన్సీ అరైజ్ డ్యూ టు వేరియస్ రీజన్స్ లైక్ అడ్మిషన్ క్యాన్సల్ డ్యూ టు నాన్ సబ్మిషన్ ఆఫ్ ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ నాన్ పేమెంట్ ఆఫ్ ఫీ ఎక్సెట్రా సచ్ వేకెన్సీస్ విల్ నాట్ be filled అండర్ ఎనీ circumstances as యాజ్ ఆల్రెడీ ఆల్ ఫేసెస్ ఆఫ్ 2020 are over. So, సో ఇక్కడైతే ఒక నోట్ అనేది ఇచ్చారు కదా సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే అన్ఎక్సియర్ వన్ ఫామ్ ఎలా ఉందో ఒకసారి అయితే చూడండి సో ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ నా నెక్స్ట్ వీడియోలో ఏ కాలేజ్లో ఆర్ యూనివర్సిటీలో ఎన్ ఎన్ని సీట్స్ ఉన్నాయి స్పాట్ అడ్మిషన్స్లో వేకెన్సీ సీట్స్ ఎలా ఉంటాయి ఐ మీన్ ఎలా తెలుసుకోవాలి ఆ వీడియో అయితే చేసి అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి